హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి చింతపండుతో అండి పులిహోర పులుసు అండి. నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నానండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. చింతపండు అండి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా జల్లితోనైనా సరే డైరెక్ట్ చేతితోనైనా సరే అండి ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయినా సరే అండి చింతపండులోండి ఎక్కువ వాటర్ కలపకుండా ఈ విధంగా చిక్కగా తీసుకోవాలండి. ఇదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి, మిరియాల పొడి, ఇదంత సాల్ట్ వేయాలి, కొంచెం బెల్లం వేయాలండి బాగుంటుంది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇంగువ వేయాలండి, పచ్చి కరివేపాకు అండి ఫ్రెష్ది ఈ విధంగా వేస్తే బాగుంటుందండి, ఎండుమిర్చి అండి ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతిపొడి వేయాలి, కొంచెం చిక్కగా అయ్యే వరకు చేసుకోవాలండి. ఇప్పుడు అన్నం అండి మనం పొడి పొడిగా ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకండి తాలింపు వేసుకోవాలి, మిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండి, సాల్ట్ అండి మీరు చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పులుసులో వేసాం కదా, ఈ విధంగా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా కొంచెం చిక్కబడాలండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని రైస్లోకి కలుపుకుందామండి. దీంట్లో అండి ఇష్టం ఉన్న వాళ్ళు నూనె పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.